సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ లో జరిగినటువంటి దాడిలో ఎవరైతే గాయపడ్డారో ఆయన పేరు సలీం నిన్ననే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది అయితే అతన్ని ఫస్ట్ ఏమో గాంధీ హాస్పిటల్ కి తరలించారు అనుకున్నారు ఆ తర్వాత రకరకాల హాస్పిటల్స్ కూడా సర్చ్ చేశారు కానీ లాస్ట్ కి ఇప్పుడు ఆయన్ని నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసిన సిట్యుయేషన్ కనిపిస్తోంది ఆయనకైతే ప్రధానంగా ఇక్కడ రిప్స్ అండ్ ఇక్కడ గొంతు దగ్గర గాయాలు ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు అండ్ మనం కూడా స్పష్టంగా చూడొచ్చు ఆ పిక్ లో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు గొంతు దగ్గర కొంత గాయాలు అయ్యాయి ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైతే దాడి చేసాడో దాడి చేసిన తర్వాత ఆ చప్పుడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి సలీం అనే పర్సన్ మీద దాడి చేయడం జరిగింది సో గాయాల పాలు అయినటువంటి అతన్ని పోలీసులు అయితే పకడ్బందీగా భద్రత మధ్య నిమ్స్ హాస్పిటల్ కి తరలించి అక్కడ ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది కానీ అక్కడ అతను కంప్లీట్లీ ట్రీట్మెంట్ కి అయితే సహకరించడం లేదు అన్నటువంటి సమాచారం అంతోంది ఎందుకంటే ఆయన పూర్తిగా బెడ్ పై నుంచి లేచి నడిచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నటువంటి మాట కూడా చెప్తున్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఎక్కడ కూడా నిందితుడు సహకరించట్లేదు ఇంకోటి అతను ఆయన మతానికి సంబంధించి చాలా గట్టిగా అరుస్తున్నాడు అండ్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా భయపడుతున్నారు సో అతను ఎక్కడ కూడా ట్రీట్మెంట్కి సహకరించట్లేదు పోలీసులు వచ్చిన వెంటనే ఆర్ సిస్టర్స్ ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా గట్టిగా అరుస్తున్నాడు అండ్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు ఇదంతా కూడా చూస్తుంటే అంటే నిన్న పోలీసుల వర్షన్ ఏంటి అంటే ఈ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు మతిస్థిమితం సరిగ్గా లేదు అన్నటువంటి వర్షన్ కూడా వినిపిస్తున్నారు అయితే చాలా మంది ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అండ్ ఎస్పెషల్లీ బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో టెంపుల్ విజిట్ ఎవరైతే చేశారో అండ్ అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్తున్నారు అదేంటి అసలు ఇట్లాంటి దాడి జరిగినప్పుడల్లా ఆ మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేశారు అన్నటువంటి మాట పోలీసులు ఎందుకు చెప్తున్నారు అసలు విచారణ చేయకుండానే మీరే ఎందుకు తేలుస్తున్నారు అసలు మనిషి ప్రాపర్గా ఉన్నాడా లేదా అసలు అతనికి నిజంగానే మీరు చెప్తున్నట్టుగా మతిస్థిమితం లేదా ఇట్లాంటివి ఏది కూడా కనుక్కోకుండానే అసలు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే మీరెట్లా చెప్తున్నారు అన్న వాదన కూడా వినిపిస్తున్నారు సో అతను మాత్రం నిజంగా అక్కడ ఉన్నటువంటి నిమ్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ సిస్టర్స్ ఒకటే చెప్తున్నారు వాళ్ళు అందరూ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు బాగానే ఉంటున్నాడు కానీ పోలీసులు ఒక్కసారి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా నీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందా డాక్టర్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంది అని నార్మల్గా అడిగిన తర్వాత అసలు నువ్వెందుకు దాడి చేశావు ఈ టెంపుల్ విషయంలో ఏదైనా మాట్లాడే క్రమంలో మాత్రం ఆయన గట్టిగా అరవడం సహకరించకపోవడం బెడ్ మీదకి లేచి వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు అని అక్కడున్నటువంటి నిమ్స్కి సంబంధించిన సిబ్బంది చెప్తున్న సిట్యుయేషన్ కనిపిస్తోంది సో ఇదంతా చూస్తుంటే అంటే కావాలని ఈ నాటకం అంతా చేస్తున్నాడు బట్ చాలామంది అంటే అక్కడున్నటువంటి వాళ్ళు డాక్టర్స్ చెప్తున్నటువంటిది ఏంటంటే కొంత గాయాలు అయితే అయ్యాయి ఎందుకంటే స్థానికులు ఆయనపైన దాడి చేసినప్పుడు ఆయన రిబ్స్కి కావచ్చు ఆ తర్వాత గొంతుకు కావచ్చు కొంత గాయాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈరోజే అంత సద్దు మనిగి మరి పోలీసులు టాస్క్ ఫోర్స్కి సంబంధించిన పోలీసులు అతన్ని ఏమైనా అదుపులోకి తీసుకుంటారా లేదంటే ఇంకొక 2-3 రోజులు అంటే ఇంకా కొంత నార్మలైజ్ అయిన తర్వాత సలీంని వాళ్ళ అదుపులోకి తీసుకుంటారా అసలు సలీం ఒక్కడే వచ్చాడా లేదంటే ఇంకెంతమంది ఆయన వెనకాల ఉండి ప్రోత్సహిస్తే ఆయన వచ్చాడా లేకపోతే 3-4 వచ్చారని కూడా కొంతమంది చెప్తున్నారు ఒక్కడే దాడి చేశాడు బట్ 3-4 అక్కడే దగ్గర సరౌండింగ్స్ ఉండి చూశారు అన్నటువంటి మాట చెప్తున్నారు ఇది కాకుండా ఇంకొక 140 మంది సలీంతో పాటు ఇంకో 140 మంది దగ్గరలో ఉన్నటువంటి ఒక షెల్టర్ జోన్లో వీళ్ళు ఒక దగ్గర అసెంబ్ల్ అయ్యి ఏదో వర్క్షాప్ నడుస్తోంది ఆ వర్క్షాప్ల నుంచే ఆ ప్రవచనాలు వినే అక్కడి నుంచి వచ్చి టెంపుల్ మీద దాడి చేశాడు అన్నటువంటి ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది ఇందులో నిజమెంత అనేది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది సో ఇందులో డెఫినెట్లీ ఒక కుట్ర కోణం అయితే కనిపిస్తోంది అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది అసలు ఏం జరిగింది పబ్లిక్ వర్షన్ తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల వర్షన్ తీసుకోవాలి అండ్ సలీం వెనకాల ఎవరు ఉన్నారు ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా
ఎందుకంటే సెక్యులర్ గా ఉన్నటువంటి ప్రదేశం మనది సెక్యులర్ దేశం మనది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అండ్ గంగా జమున తహజీబ్ అన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం అని మనమే చాలా గొప్పగా చెప్పుకుంటాం నిజంగానే అన్ని పండగలప్పుడు కూడా మతాలకు అతీతంగా మొన్న మనం చూసాం వినాయకుడి లడ్డీ వేలల్లో కూడా ముస్లింలు పాల్గొని లడ్డూ దక్కించుకున్నారు సో ఇట్లాంటి ప్రదేశం ఇట్లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఇట్లా దాడి చేయడం ఏంటి అనేది కూడా ఇది ఒక షాకింగ్ ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు ఇప్పుడే అందినటువంటి ఇంకో బ్రేకింగ్ ఏంటంటే అంబర్పేట్లో ఉన్నటువంటి మహంకాళి టెంపుల్ మీద నిన్న రాత్రి దాడి జరిగింది ఆ విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి సో నిజంగా అనేది చాలా ఆందోళనకరం బికాజ్ మొన్ననే రెండు రోజుల క్రితం నాంపల్లిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు అండ్ దొంగతనానికి ప్రయత్నించారు ఇట్లాంటి రకరకాల వర్షన్స్ వచ్చాయి రెండు రోజుల క్రితం అంటే మూడు నాలుగు రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ ఆ తర్వాత వెంటనే ముత్యాలమ్మ ఆలయం దెన్ అగైన్ నిన్న అంబర్పేటలో మహంకాళి ఆలయంలో దాడి చేయడం అక్కడ ఏం జరిగింది అని అంటే ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు మనం చూడొచ్చు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లోపల ఆ గుడి లోపల ఒక ఎవరైతే వాచ్మెన్ ఉంటాడో ఆయన లాక్ చేసుకుని ఉన్నాడు ఒక వ్యక్తి వచ్చి సేమ్ అలాగే డోర్ ఓపెన్ చెయ్యు అన్నటువంటిది ఆయనతో వాదించడం జరిగింది డోర్ ఓపెన్ చేయకపోవడంతో అక్కడ సెరండోన్లో ఉన్నటువంటి రాళ్లను తీసి రాళ్ల దాడి చేశారు ఆ రాళ్లను కూడా మనం స్పష్టంగా చూడొచ్చు సో ఈ ఇన్సిడెంట్ అగైన్ ముత్యాలమ్మ టెంపుల్ది అయిపోకంటే ముందే ఇంత రచ్చ జరుగుతుంటే ఇప్పుడు అంబర్పేటలో మహంకాళి టెంపుల్ అసలు వరుసగా ఇట్లాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు నిజంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా ఇందులో కుట్రకోణం ఏముంది నిజంగానే సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది అండ్ పోలీసులు కూడా ఇట్లా ఈ దాడులు జరిగినప్పుడల్లా ఇది ఇంకేమైనా టర్న్ తీసుకుంటుందేమో అన్నటువంటి ఆ విషయాన్ని పక్కన పెట్టి నిజంగానే ఇట్లాంటి దాడులు వరుసగా ఎందుకు జరుగుతున్నాయి దీని మీద ఎంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది అండ్ నిన్న సలీం చేసినటువంటి దాడి ఆయన ట్రీట్మెంట్కి కూడా సహకరించట్లేదు ఆయన వెనకాల ఎవరున్నారు ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సో ఇవన్నిటినీ కూడా పూర్తిగా ఒక సీక్వెన్స్గా పెట్టుకొని ఈ వరుస దాడులకు కారణాలు ఏంటి అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మనకు తెలిసే అవకాశం అయితే డెఫినెట్లీ లేదు కానీ నిజంగానే డెఫినెట్లీ ఇవి డిస్టర్బింగ్ విజువల్సే బికాస్ మహంకాళి టెంపుల్ దాడి కూడా ఎవ్వరు కూడా మర్చిపోయే పరిస్థితిలో లేరు అంత దారుణమైన సంఘటన అండ్ ఒక అమ్మవారి విగ్రహాన్ని పడగొట్టే విధానం సలీం చేసినటువంటి ఘాతుకం నిజంగానే ఘాతుకం అది ఘాతకం ఏదైతే ఉందో నిజంగానే మీ టెంపుల్ మీద ఇట్లా చేస్తే మీరు ఊరుకుంటారా అనే వర్షన్ కూడా వినిపించే వాళ్ళు ఉన్నారు బికాస్ ఇది మతపరంగా విడిపోయి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగానే ఇది ప్రొవకేట్ అవుతుంది కాబట్టి నిజంగానే ఇక్కడైనా ఎండ్ కార్డు వేయాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది పోలీసులు ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొన్న అమ్మవారి విగ్రహం పెట్టినటువంటి ఇన్సిడెంట్ నుంచి మొదలుకొని ఈరోజు అంబర్పేటలో అగైన్ రాళ్ల దాడి చేసిన ఇన్సిడెంట్ వరకు టెంపుల్నే ఎందుకు టార్గెట్ చేసి ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ క్వశ్చన్స్కి పోలీసులు ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఇది ఇంకా రచ్చ కాకంటే ముందే పోలీసులు అయితే ఫోకస్డ్గా ఉండి అసలు ఏం జరిగింది దీని వెనకాల ఎవరున్నారు ఏంటి వరుస దాడులు ఎందుకు జరుగుతున్నాయి మూడు ఇన్సిడెంట్స్ ఇవి మూడు ఇన్సిడెంట్స్ విత్ ఇన్ వన్ వీక్ సో ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అనేది ఫోకస్డ్గా ఆలోచించాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది మరి విచారణ ఎంత వేగవంతం చేయబోతున్నారు నిజంగానే సలీం అనే వ్యక్తి నోరు విప్పితే ఎట్లాంటి నిజాలు బయటపడబోతున్నాయి కుట్రకోణం ఏమైనా డెఫినెట్లీ ఉందా ఆయన వెనకాల ఎవరున్నారు ఇట్లాంటి విషయాలైతే రాబట్టాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో మాత్రం సలీంకి ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది ఒక్కసారి సలీం నోరు విప్పితే కానీ ఈ ఇన్సిడెంట్స్కి సంబంధించి మరి ఏమైనా భయంకర విషయాలు ఏమైనా బయటపడే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిందే